Hi friends, welcome to HLNT channel. This video is called Kitchen Tips. Very useful tips. Sorkaya, sagam cut chesukoni, sagam use chesukuntamu. Inkoka sagani manam fridge lo pedite, ila booju pattadam paadavutundi. Ala paadagakunda undalante, inkoka saganiki manam aluminium foil ni petteste, adi eppudu kavalante appudu use chesukovachu, fresh ga untundi, paadavadu. Booju pattadam inka emi undadu, metta battam ganaka fresh ga untundi. Alaga keera dosakayi kuda manam sagam cut chesukoni, sagam use chestamu. Inkoka saganiki matram ila aluminium foil pettesi fridge lo pettukunte 2-3 days tarvata use chesukuna gaani 1 week varaku kuda fresh ga untundi. Eppudante appudu use chesukovachu. Ee tip meeku baaga use avutund anukuntunnanu. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో రైస్ అనేది పెడతా ఉంటాము. అలాంటప్పుడు రైస్ అతుక్కొని వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని రైస్ కుక్ చేసుకుంటే మనకి బౌల్లో రైస్ కుక్కర్లో వండుకున్నట్టే పొడిపొడిగా వస్తుంది. ఇంకా మనం మార్కెట్ నుంచి కరివేపాకుని ఎక్కువ తెచ్చుకుంటాము. అలానే ఊరు నుంచి కూడా కరివేపాకు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ రోజులు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీ దగ్గర జిప్ లాక్ కవర్ లేకపోతే ఇలా కరివేపాకుని మొత్తం ఇలా వల్ చేసుకోండి. మొత్తం ఫస్ట్ ఇలా వేర్ చేసుకొని తొడల నుంచి మొత్తం వేర్ చేసుకోండి. మొత్తం వేర్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొనేనా మొత్తం ఆరబెట్టుకోండి. నీట్గా ఎక్కడ తడి తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోండి. బాగా బాగా అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఒక క్లాత్లో కానీ బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఈ కరివేపాకును మొత్తం అందులో పోసుకొని పైన కూడా ఒక ఒక టిష్యూ పేపర్ను పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 మంత్ పైన స్టోర్ ఉంటుంది. అలాగే పుదీనా కొత్తిమీరను కూడా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా బిస్కెట్స్ లాస్ట్ వీడియోలో చూపించాను టిప్స్ వీడియోలో క్రిస్పీగా ఉండడానికి ఏం చేయాలో. అలాగే క్రిస్పీగా ఉండడంతో పాటు ఇంకా చీమల పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి చీమల పురుగులు రాకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి బిస్కెట్. 3-4 లవంగాలను కూడా వేసుకోవడం వలన చీమల పురుగులు పట్టకుండా ఉంటాయి బిస్కెట్స్. ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి మన షుగర్ వేసుకోవడం వల్ల. ఇలా మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి. తర్వాత షుగర్. ఇప్పుడు షుగర్ని స్టోర్ చేసుకోవాలంటే వచ్చేది చలికాలం కాబట్టి ఇంకా తేమకి గడ్డలు కట్టడం చీమలు పట్టడం పురుగులు పట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే లవంగాలను అందులో పెట్టుకొని ఉంచుకుంటే ఏం పురుగులు ఏం పట్టం. తర్వాత అప్పడాలను కూడా మనం ఎక్కువ తెచ్చుకుంటాము. అలాంటప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే వాటి స్మెల్ అనేది మారుతుంది, వాటి టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక బాక్స్లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అప్పడాలను ఉంచితే ఇంకా స్మెల్ మారదు, ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి, మెత్తగా కావు. ఇంకేంటంటే ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాము. అయినా కూడా ఇంకా మనకి ఎగ్ అనేది పగిలి లోపల ఓకు కూడా బయటకు వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి ఉడికించుకుంటే మంచిగా కుక్ అవుతుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. అంటే లోపల ఓకు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి ఎగ్ అనేది పాడవుతుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి. నీట్గా కుక్ అవుతుంది, మనకి ఆ పొట్టు కూడా తొందరగా వచ్చేస్తుంది. కొంచెం సేపు ఆరిన తర్వాత ఆ వేడి నీళ్ళు అనేది తీసేసి చల్లటి నీళ్ళు పోసుకొని ఎగ్స్ అనేది ఇలా ఒలుచుకోండి పొట్టుని. ఎగ్స్ మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే డస్ట్బిన్లు మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు డస్ట్బిన్ స్మెల్ వస్తూ ఉంటుంది. స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా అది లేకుండా ఉంటే మీ దగ్గర రాక్ సాల్ట్ అంటుంది కదా కల్లుప్పు, అది వేసుకొని ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా మందంగా పెట్టుకొని మందంగా చుట్టుకొని దాంట్లో పెట్టండి. పెట్టి తర్వాత కవర్ మన డస్ట్బిన్ కవర్లు దొరుకుతాయి కదా అది వేసుకోండి. అసలు డస్ట్బిన్కి ఫస్ట్ కవర్ వేసుకోవడం అనేది చాలా మంచి అలవాటు. కవర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, ఇంకా మనం డస్ట్ పడేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇలా కవర్ వేసుకుంటే మన డస్ట్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం పాలు కాచిన తర్వాత అలా గిన్నెలో అలా మేగడ అలా ఉండిపోతుంది. అది ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం గోధుమ పిండిని ఆ గిన్నెలో వేసుకొని కలుపుకుంటే ఆ మేగడ అనేది మన గోధుమ పిండితో కలిసి మనకి చపాతీలు పుల్కాలు అనేవి మెత్తగా వస్తాయి. ఇంకా ఆ గిన్నె కూడా నీట్గా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. మేగడతో మనం ఏ వంట చేసుకున్నా హెల్దీ కాబట్టి ఇలా చపాతి పిండి కలుపుకొని పుల్కాలు చపాతీలు ఇలాంటివి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా మెత్తగా కూడా వస్తాయి. చూడండి గిన్నె కూడా నీట్గా అయింది, మన పిండి కూడా మెత్తగా వచ్చేసింది.
తర్వాత ఏంటంటే వెల్లుల్లి, మనం చట్నీలు ఇలా చేసుకున్నప్పుడు వెల్లుల్లిని వలుచుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెల్లుల్లిని ఒక ప్యాన్లో వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు సిమ్లో వేయించుకోండి. ఎక్కువసేపు కాదు, ఒక కొద్దిగా వేడైనంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పొట్టు వలుచుకుంటే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. లేదా వాటర్లో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వెల్లుల్ని అందులో వేసి ఒక 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టేసి వలుచుకోండి. ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అనేది. ఇంకా కొద్దిగా గోర్లు ఉన్న వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది. ఏదైనా మనం అర్జెంటుగా చట్నీ చేసుకోవాలి, ఎక్కువ వెల్లుల్లి వలుచుకోవాలనుకుంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. తొందరగా తీసేసుకోవచ్చు. వాటర్లో వేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టుకున్నా కానీ తొందరగా వలుచేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనం బ్రౌన్ చనా, రాజ్మా, చోలే ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. వాటిని స్టోర్ చేసుకోవాలంటే అవి కూడా ఆ పురుగులు పట్టడం, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పురుగులు పట్టడం, ఇంకా అవి మెత్తగా అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎన్ని బ్రౌన్స్ అయినా ఎన్ని తెచ్చుకున్నా కానీ వాటి మొత్తంలో కొద్దిగా కుకింగ్ ఆయిల్, ఒక కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకొని బాగా ప్రతి గింజకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈవెన్గా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రతి గింజకు పట్టాలి. అలా బాగా కలుపుకోండి. అన్ని గింజలకు పట్టిన తర్వాత ఇంకా మనం డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇలానే చోలే, ఇంకా రాజ్మా, చనా దాల్ ఇలాంటి అన్నీ తెచ్చుకుంటాం కదా, వాటన్నిటికి కూడా ఇలానే గింజలన్నిటికి పట్టేలాగా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం ఎండాకాలం అయితే ఎండబెట్టుకొని డబ్బాలో పోసుకుంటాము, వర్షాకాలంలో ఎండబెట్టుకోలేము కదా, ఎండబెట్టినాగా ఎండ సరిగ్గా రాదు ఎండవవి. అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోండి. చూడండి, ఇందాక వాటికి ఇప్పుడు ఎంత తేడా ఉందో. ఇలా ఆయిల్ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా స్టోర్ అండి, ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఏంటంటే మనం సూజీ రవ్వ కూడా ఎక్కువ తెచ్చుకుంటాము. ఇది మామూలుగా అది ఓపెన్ చేసి పెట్టినా కానీ, క్లిప్ పెట్టినా కానీ, డబ్బాలో పోసుకున్నా కానీ, ఎలా చేసినా కానీ ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు, పురుగులు పడుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి స్పేస్ లేదు, ఫ్రిడ్జ్లో పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక ప్యాన్లో వేసుకొని ఆ సూజీ రవ్వని, అంటే తెల్ల రవ్వను వేసుకొని కొద్దిగా 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేడైనంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకొని డబ్బాలో పోసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పురుగులు అవి పట్టకుండా ఉంటాయి. ఇంకేంటంటే అలానే గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు వాటిలో కొద్దిగా మనం కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అది అందులో వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. లేదా కొన్ని వెల్లుల్లి దెబ్బలను అందులో వేసుకున్నా కానీ పురుగు పట్టకుండా స్టోర్ ఉంటుంది. ఇలా వేయించి పెట్టుకున్న సూజీ రవ్వని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.